కాంగ్రెస్ పార్టీ సోదరులు వాళ్ళట 13 నాడు జలదీక్ష చేస్తారట వచ్చి నర్మాల చెరువు ఎందుకు ఎండిపోయిందో వాళ్ళు వచ్చి బాధపడి మనకు చెప్పుకోతారట ఎట్లున్నది కథ అంటే వెనకటికి ఒకసారట ఒక ఊళ్ళే నక్కలన్నీ కలిసి సంతాప సభ పెట్టినాడు నక్కలు ఎందుకు పెట్టినారా సంతాప సభ అని చెప్పి ఆయనతో పెద్ద మనిషి ఆ ఊళ్ళో ఉండే పెద్ద మనిషి అడిగినట అరే మీరు ఎందుకు పెట్టిరా పోయి నక్కలన్నీ కలిసి సంతాప సభ అంటే నక్క చెప్పినాడు ఒక పెద్ద నక్క అయ్యా మరి కుందేళ్ళన్నీ చచ్చిపోయి అందుకని సంతాప సభ పెట్టినా అవురా వారి తినదే మీరే కుందేళ్ళను మరి మీరు సంతాప సభ పెట్టుడేంద్రా అంటే ఇక ఎత్తమా చెప్పేది ఆగం చెప్తాం మేము కుందేళ్ళు లేవని సంతాప సభ పెడుతున్నాం ఇలా మీరు ఒకటి ఆలోచన చేయాలి నర్మాల చెరువు నిండలేదు అపర్మానే ఎండిపోయిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పరిశీలన చేస్తారట ఏమన్నా సిగ్గున్నదా వీళ్ళకు మీరు ఎన్ని రోజులు అధికారం ఇచ్చిన వీళ్ళకు 60 ఏళ్ళు అధికారం నిర్వహించిన వాళ్ళు 6 ఏళ్లలోనే కేసీఆర్ గారు గోదావరి నీళ్ళు తెచ్చి భద్రకల చెరువు నింపితే 6 ఏళ్ల వెళ్ళే కేసీఆర్ గారు తెచ్చి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్ల మీద గంగను భూగర్భ గంగను పైకి తెస్తే అది చూసి ఓర్వలేక మన చెరువులు నిండుతుంటే మన పొలాలు వండుతుంటే వాళ్ళ కడుపులు మండుతున్నాయి వాళ్ళ కళ్ళు ఎర్రబడుతున్నాయి మన పొలాలు పచ్చబడుతుంటే వాళ్ళ కళ్ళు ఎర్రబడుతున్నాయి అది చూసి ఓర్వలేక ఇలా వచ్చేట సంతాప సభలు పెడతారట ఎవరని మోసం చేస్తారు ఇన్ని రోజులు ఇయ్యకుండా ఈ రోజు మళ్ళీ వచ్చి కేసీఆర్ గారు ఇది చేయలే అది చేయలే 60 ఏళ్లలో మేము చేయండి కేసీఆర్ 6 ఏళ్లలో చేసిందని ఒక కోపం ఒక కసి ఒక ఈర్ష్యతోని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు ఉన్నప్పుడు పింఛన్ అన్న సగం ఇచ్చిందా 200 రూపాయల పింఛన్ ఇలా కేసీఆర్ దాన్ని పెంచి 10 రెట్లు పెంచి 2000 పింఛన్ ఇస్తే ఓర్తలేడు దయచేసి మీరు ఆలోచన చేయాలి ఎన్నడు రైతుకు సహాయం చేయని వాళ్ళు గతంలో రైతులు రాబందు లెక్క పిక్క తినోళ్ళు ఈరోజు రైతు బంధు మీద మాట్లాడుతున్నారు దయచేసి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ గోదావరి ప్రాజెక్టుల మీద దీక్ష చేస్తుందని తెలవంగానే మళ్ళా గోదావరి జలాలకు ఆడిపోయి ఒక పిచ్చోడ్ లాగా మాట్లాడండి వాళ్ళ కేటీఆర్ గారు ఏమంటున్నంటే కుందేళ్లను చంపిన నక్కలే ఇలా జలదీక్ష పేరు మీద సంతాప సభ పెట్టినట్టు ఉందా అని చెప్తా ఉన్నాడు టిఆర్ఎస్ పార్టీ లాగా శవాల మీద పేలాలు ఏర్కొని రాజకీయం చేసిన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ నిజంగా నీకు చిత్తశుద్ధుంటే ఈ రోజు తెలంగాణలో ఇప్పుడు కూడా ఈ రైతాంగానికి సేవలు ఇస్తున్న ప్రాజెక్టులు ఎవరు కట్టినరో చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా ఇలా కడెం ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెట్టుకుంటే వరద కాలువ కావచ్చు లోయర్ మానేరు కావచ్చు మంజీర కావచ్చు దేవాదర కావచ్చు శ్రీశైలం కావచ్చు లేకపోతే నాగార్జున సాగర్ కావచ్చు ఇటువంటి ప్రాజెక్టులు అన్ని కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నాం ఇలా ఎక్కడికి జింద తీసుకుంది మందులాగా అన్నిటికీ కాళేశ్వరం కాళేశ్వరం అంటా ఉన్నారే నిజంగా కాళేశ్వరం నీళ్లు ఈసారి రైతులకు వచ్చినట్టయితే ఎల్లంపల్లి నీళ్లు 150 టీఎంసీ సముద్రంలో ఎట్లా వేస్తాయి జవాబు చెప్పు కేటీఆర్ అని అడుగుతా ఉన్నాను మా జలదీక్షతో నీకు భయం లేదు నువ్వు నిజంగానే ప్రజలకు ప్రాజెక్టు కట్టినవు అని అనుకుంటే నేను సవాల్ చేస్తాను కేటీఆర్ నీకు ధైర్యం ఉంటే రేపు మా 13 దీక్షను పోలీసుల అధికారంతో అణిచివేసే ప్రయత్నం చేయకు కానీ నీ దగ్గర అధికారం ఉందని నియంతృత్వంగా అణిచివేసే విధానం చేస్తాను ఇది మంచిది కాదనే మాట కోరుతా ఉన్నా రైతు పొద్దంతా కష్టపడి వ్యవసాయం చేసుకొని ధాన్యం పండిన తర్వాత బండ్లే చేసుకొని పోతా ఉంటే బండి కింద ఒక కుక్క కేటీఆర్ లాంటి కుక్క పోతూ ఈ వ్యవసాయం అంతా నేనే చేసినా ఈ ధాన్యం నా కారణంగా పండిందని విరవిగుతుంది అట్లున్నది కేటీఆర్ శాస్త్రం కొండ పోచం 618 మీటర్లు తీసుకుపోయిన అంటున్నావు ఎస్ అక్కడ ప్రజలు సంతోషపడుతుండ్రు 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించిన నిన్ను ఎగువ మాన ప్రజలు ఎందుకు అడగద్దు అని అడుగుతా ఉన్నాం ఇలా నువ్వు ఎంత పిరికి పందావంటే నియోజకవర్గంకి వచ్చినప్పుడు అలా కాంగ్రెస్ బీజేపీ నాయకులు అరెస్ట్ చేస్తా ఉన్నారు నా అప్పర్ మానేరు కంటే వెనక సీట్ వచ్చినటువంటి కొండపోటమ్మ రంగమాయ సాగర్ లేదా మల్లన్న సాగర్ ఎట్లా పూర్తయితాయి దానికంటే ముందు గుండె లబ్ డబ్ కొట్టుకుంటున్న నా ఎగువ మానేరు ఎందుకు పూర్తి కాదు అది కూడా నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎందుకు కాలేదో జవాబు చెప్పమంటే ఇటువంటి దాట వేసే విధానాలతోటి ఎలా మాట మారుస్తా ఉన్నావు ఎదురుదాడి చేస్తా ఉన్నావు మంచిది కాదు.